హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవడం వల్ల మన సబ్స్క్రైబర్ థ్యాంక్స్ అన్న నీ ఛానల్లో వీడియోస్ చూసి ఇంటర్వ్యూకి వెళ్ళాను. దివిస్ యూనిట్ 1లో జాబ్ వచ్చింది. సాలరీ 18,000 సాలరీ అంటున్నారనమాట. కంగ్రాచులేషన్స్ బ్రదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు ఛానల్ నుంచి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయితే జాబ్ అయితే పక్కా వస్తుంది. ఒక మంచి ఛానల్ని అందరూ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. సో జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసరికి మంచి మంచి జాబ్ అప్డేట్స్ ఇస్తున్నాం కదా, మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, వివేకంతో ఆలోచించండి. సో ఫ్రెండ్స్, జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసరికి న్యూక్లియోనిక్స్ సిస్టమ్ లిమిటెడ్లోనైతే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. లాస్ట్ డేట్ వచ్చేసరికి 22 ఫిబ్రవరి 2024. అంటే న్యూక్లియోనిక్స్ సిస్టమ్ 2024 రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. న్యూక్లియోనిక్స్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ రిజిస్టర్డ్ కంపెనీ ఇన్ ఇండియా, ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1990. ఈజ్ ఏ ప్రైమర్లీ ఎంగేజ్డ్ ఇన్ డిజైన్, డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లయింగ్ ఆఫ్ న్యూక్లియర్ రేడియేటర్స్, మెజరింగ్ అండ్ అలైనింగ్ ఇన్స్ట్రుమెంటేషన్. సో ఇది ఒక చాలా మంచి కంపెనీ. సో ఎవరైతే బీటెక్ మరియు డిప్లొమా చదువుకొని ఉన్నారో వాళ్ళకైతే జాబ్ నోటిఫికేషన్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో డొమైన్ వచ్చేసరికి మార్కెటింగ్లో అయితే ఉంటుంది. ఎలిజిబిలిటీ వచ్చేసరికి బీటెక్ ఈసీ ఇన్స్ట్రుమెంటేషన్ ఉండాలన్నమాట. సో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మరియు ఇన్స్ట్రుమెంటేషను డిప్లొమాలో కూడా ఈసీఈ ఇన్స్ట్రుమెంటేషను. ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అయితే కావాలంటున్నారనమాట. 2023-24 పాస్డ్అవుట్ బ్యాచెస్ వాళ్ళకైతే ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 22 ఫిబ్రవరి 2024. అంటే ఇంకా 4 రోజులు అయితే ఉంది. కాబట్టి మీ చుట్టుపక్కల బీటెక్ చదువుకుని ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి జాబ్ నోటిఫికేషన్ అయితే షేర్ చేయండి. అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషను ఈసీ ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో అయితే ఉన్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని మీరు ఒకరు చదువుకున్న వాళ్ళైనా లేదా పేరెంట్ అయినా ఎవరైనా అయినట్లయితే మీ పిల్లలకి వాళ్ళకి కూడా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వమనండి. ఎందుకంటే మన ఛానల్లో జాబ్ నోటిఫికేషన్స్ చూస్తే వాళ్ళకి ఫ్యూచర్లో ఎలాంటి జాబ్ నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉందో వాళ్ళకి ఒక బేసిక్ ఐడియా అయితే వస్తుందన్నమాట. శాలరీ వచ్చేసరికి 2,60,000 అయితే ఉంటుందన్నమాట. అంటే నెలకి 18,000 శాలరీ అయితే వస్తుంది. సో డిజిగ్నేషను వన్స్ సెలెక్ట్ అయ్యి ఆ కంపెనీలో చేరిన తర్వాత ఎలక్ట్రానిక్ టెస్టింగ్ ఇంజనీర్గా తీసుకుంటారనమాట. సో డిస్క్రిప్షన్ వచ్చేసరికి ప్రొడక్షను, డిజైను, డెవలప్మెంట్, క్యూఏ, ఫీల్డ్ అండ్ క్యాలిబ్రేషన్ అయితే ఉంటుందన్నమాట. బేస్డ్ ఆన్ ద రోల్ వర్క్ వుడ్ ఇన్వాల్వ్డ్ అండర్స్టాండింగ్ ద పర్ఫార్మింగ్ ప్రాసెస్ లైక్ ప్రోటోటైపింగ్, టెస్టింగ్, క్వాలిటీ మరియు క్వాలిటీ ఎజ్యూరెన్స్, క్యాలిబ్రేషన్, టైప్ టెస్ట్ రిపోర్టు, డాక్యుమెంటేషన్, ఇన్స్టాలేషన్ అండ్ కమిషనింగ్, ట్రైనింగ్, మెయింటెనెన్స్, రిపేర్, ఇవన్నీ ఉండవు. మీరు ఏ రోల్లో ఉంటే ఆ రోల్లోనైతే మీకు రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడైతే ఒక లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మన ఛానల్లో ఒక సబ్స్క్రైబర్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, నిజంగా ఐటీఐ స్టూడెంట్స్కి చాలా హెల్ప్ చేస్తున్నారు అంటున్నారనమాట. సో మన ఛానల్లో ఐటీఐ కాకుండా 10th క్లాస్ ఇంటర్మీడియట్, బీటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎంబీఏ, డిప్లొమా, ఇంటర్మీడియట్ ఇలా ఏ క్వాలిఫికేషన్ అయినా పర్లేదు, అందరికీ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సక్సెస్ డ్రైవ్ తెలుగు ఛానల్ మీకోసమే పనిచేస్తుంది. కాబట్టి మీరే ఒక లైక్, ఒక కమెంట్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత కూడా మీదే. సో ఫ్రెండ్స్, వన్స్ ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడైతే న్యూక్లియోనిక్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక ఫార్మేట్ అయితే రిలీజ్ అవుతుంది అన్నమాట ఇంటర్ఫేసు. సో ఎక్కడైతే మీ ఈమెయిల్ ఐడి అయితే రాయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబరు, క్యాండిడేట్ నేము, హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, 10th పర్సంటేజ్, అంటే పర్సంటేజ్ అయినా పర్లేదు, కొంతమందికి సీజీపీఏ ఉంటుంది కదా వాళ్ళైనా పర్లేదు, ఇంటర్మీడియట్ పర్సంటేజ్ అయినా పర్లేదు, సీజీపీఏ అయినా పర్లేదు, గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ అయినా పర్లేదు, సీజీపీఏ అయినా పర్లేదు, మీ జెండర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో కాలేజ్ నేము, డిస్ట్రిక్, సో డిస్ట్రిక్స్ వచ్చేసరికి అన్నీ తెలంగాణ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయన్నమాట. సో మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే ఇవ్వలేదు ఎలాంటి డిస్ట్రిక్ట్స్ అయితే. సో అన్నీ తెలంగాణ డిస్ట్రిక్ట్సే ఉన్నాయి కాబట్టి తెలంగాణ వాళ్ళే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎడ్యుకేషన్ కూడా ఎక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది, బీఈ బీటెక్ అయినా పర్లేదు, డిప్లొమా అయినా పర్లేదు. సో ఇక్కడ 2 స్పెషలైజేషన్స్ ఇచ్చారు కాబట్టి ఈసీఈ లేకపోతే డిప్లొమా. సో ఇరా పాస్అవుట్ వచ్చేసరికి 2023-24 వాళ్ళకి ఇచ్చారనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఎస్ఎన్ టిక్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్. చాలా నీట్గా జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాం కదా. సో అందుకే మన ఛానల్ని రెగ్యులర్గా కంప్లీట్గా వీడియో చూస్తే మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే అందించడానికి అయితే మా సాయశక్తిలో ప్రయత్నిస్తామన్నమాట. సో మీకోసమే కష్టపడే ఒకే ఒక ఛానల్ మీరే ఎంకరేజ్ చేయండి.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫేస్బుక్, ఇన్స్టా, లింక్డ్ఇన్, టెలిగ్రామ్ స్టేటస్లో. జై హింద్.